వివరాలకు వెళితే నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా కలువాయి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెంచన పుల్లయ్య మాట్లాడుతూ కలువాయి సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకోవాల్సిన పథకాలపై తెలిపారు. ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 4 బెడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు కలువాయి చేజర్ల మండలాలకు 4 మోర్గులు ఏర్పాటు చేశామని, ప్రతి సంవత్సరం బ్లడ్ గ్రూపింగ్ జరపబడుతున్నవన్నారు. కరోనా సమయంలో శానిటైజర్స్ మరియు మాస్కులు, భోజనం పంపిణీ చేయడం, కరోనా రోగుల సహాయార్థం ప్రభుత్వ ఆసుపత్రి మరియు 108 వాహనాలకు ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి వారికి కరోనా మెడికల్ కిట్స్ పంపిణీ, అదే సమయంలో కరోనా రోగులకు బెడ్ల సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ సురేష్ జైన్, ఎంసీ మెంబర్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత అది 3 భాగాలు, రెడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్. ఏది అవసరమైన వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక మంచి బ్లడ్ బ్యాంక్ కానీ స్పాస్టిక్ సెంటర్ కావలసిన బ్రాంచ్ పెద్దది. దాంట్లో సుమారుగా 2000 మంది లైన్ మెంబర్స్ ఉన్నారు. కావాలనేది డివిజన్ హెడ్ క్వార్టర్. 4 కావాలి తర్వాత ఇష్టమైనటువంటి సబ్ బ్రాంచ్ ఉందంటే కలవాలి. అదే అయితే జెన్యున్ పూర్గా ఉండే వాళ్ళకి మాత్రమే మీరు రికమెండ్ చేయగలిగితే ఇబ్బంది లేకుండా ఉంటాయి. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి అడిగాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ మనము సెకండ్ వేవ్ లో ప్రధానంగా ఆక్సిజన్ బస్సెస్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవి పెట్టడం జరిగింది. ఆక్సిజన్ బ్యాంక్ అనేది ఫాలో చేశాం. ఫస్ట్ వేవ్ లో చాలా జరుగుతుంది. ఇప్పుడు మనకి పెద్దలేసరి కూడా సమాచారం వచ్చిందో లేదో తెలియదు. మనకి ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి తెప్పించాం. ఈ ఆక్సిజన్ ప్లాంట్ అనేది కూడా మన స్టేట్లో క్వాలిటీ పరంగా ఫస్ట్ది అనమాట. అంటే దాని ఇప్పుడు జనరల్గా చాలా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. లిక్విడ్ ఆక్సిజన్ తీసుకొచ్చి దాంట్లో పోస్తాయి, దాని నుంచి మనం సిలిండర్స్ ఫిల్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మనం తెచ్చింది ఎయిర్లో అంటే వెంటిలేటర్ ఫెసిలిటీ కానీ టోటల్గా దాని లోపల కంప్లీట్ ఎక్విప్మెంట్, హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ అంతా దాంట్లో ఉంటుంది. అది నియర్లీ 50 లాక్స్ అయ్యాయి. అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు, ఎయిర్బస్ వాళ్ళు అది ఇది 2 కోట్ల రూపాయలు ఇది మనకి ఉచితంగా ఒక 4 డేస్ బ్యాక్ పంపించుకుంటే అవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా అవసరమైనప్పుడు మీ కాడికి కూడా వెంటిలేటర్ అంబులెన్స్ కావాలంటే తప్పకుండా పంపి